దేవరయాంజల్ భూములపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నెల 3న జారీ చేసిన 1014 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. కరోనా పాండమిక్ సమయంలో ఇంత హడావిడి అవసరమని హైకోర్టు ప్రశ్నించింది. నలుగురు అధికారులతో కమిటీ ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏంటన్నది హైకోర్టు. పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఎలా ఇస్తారన్నారు. రాష్ట్రంలో మిగిలిన దేవాలయాల పరిస్థితి ఏంటని అడిగింది. కమిటీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తుందని న్యాయస్థానానికి ఏజీ వివరించారు. ఎవరిని ఖాళీ చేయించడం లేదు, ఆక్రమించడం లేదన్న హైకోర్టుకు ఏజీ విన్నవించారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణిత లైవ్ లో అందిస్తారు. ప్రణిత, చెప్పండి, దేవరయాంజల్ భూములపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విచారణలో ఏ అంశాలు తెరపైకి వచ్చాయి? షామీర్పేట దేవరాంజల్ భూములకు సంబంధించి కాసేపు క్రితమే హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజెంట్ అక్కడ భూమిలో పొజిషన్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కమిటీ అక్కడికి చేరుకొని పూర్తిగా ఒక నివేదికను కూడా కోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలనుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతం అక్కడ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ఇంత హుటాహుట్టిన నలుగురు ఐఏఎస్లో కూడినటువంటి కమిటీ వేయడం అవసరమా అంటూ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న వేసింది. అయితే ప్రస్తుతం ఇక్కడ కేవలం విచారణ మాత్రమే చేస్తున్నాం, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం మనతో ఈ అంశంపైన మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ మాచల రంగయ్య గారు ఉన్నారు. ఏం చెప్పింది సార్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు కోర్టుకి, ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇంత హుటాహుటిన కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఏందని చెప్పినప్పుడు ఏం ఆన్సర్ వచ్చింది అడ్వకేట్ జనరల్ నుండి? అడ్వకేట్ జనరల్ గారు ఏంటంటే ఈవెన్ కోర్టు అయింది ఒకే ఒక క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే పాండమిక్ సిచ్యువేషన్లో ఈ హాస్పిటల్లో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చేసే పేపర్లు వస్తే దాని మీద స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవటం లేదు. కాకపోతే ఈ దేవరయాంజాల మీద ఏదైతే పేపర్లు ఏదైతే ఒక ప్రకటన వచ్చిందో, ఒక ఏదైతే విషయం వచ్చిందో దాని ప్రకారం ఇమ్మీడియట్లీ మీరు స్విఫ్ట్ యాక్షన్ తీసుకొని నలుగురు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసులతో అర్జెంటుగా ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ దట్ అర్జెంట్ అని చెప్పేసి కూడా ఈరోజు ఈ అడ్వకేట్ జనరల్ గారికి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పిటిషనర్ తరఫున వాళ్ళు ఏం వాళ్ళ ప్రేయర్ ఏంటి సార్? ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే పిటిషనర్ వాళ్ళది మూడు ప్రేయర్లు. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే సుమారుగా 1943 నుంచి వాళ్ళు దే ఆర్ ఇన్ దేర్ పొజిషన్ అరౌండ్ 54 ఎకర్స్ ఏదైతే ఉందో, అరౌండ్ 54 ఎకర్స్ ఐ థింక్, సో దాన్ని వాళ్ళ పొజిషన్లో ఉంది 1943 నుంచి. దాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు ఈ వీళ్ళు వచ్చేసి దీంట్లో మాకు ఈ పీస్ఫుల్ పొజిషన్ వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి నాట్ టు అలో దెమ్ టు ఇంటర్ఫేర్ ఇన్ టూ పీస్ఫుల్ పొజిషన్ ఒకటేసారు. రెండోది జీవో ఏదైతే ఉందో, జీవో RT 1014 ఏదైతే ఉందో అది నేను 3వ తారీఖున ఇష్యూ చేసింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అభ్యంతరకరమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేసి అఫెన్సివ్ లాంగ్వేజ్ ఏమంటే ఎంక్రోచర్స్ అనేటువంటి పిటిషనర్స్ ఎవరైతే ఎంక్రోచర్స్ అనే పదం వాడినారు. ఎంక్రోచర్స్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రిలీజియన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా Section 87 ప్రకారంగా దాన్ని ఓనర్షిప్ ముందు ఎస్టాబ్లిష్ కావాలి. తర్వాత ఎవరైనా ఆక్యుపై చేసినట్టయితే Section 83 కింద వాళ్ళు ఎంక్రోచర్స్ అని చెప్పేసి వాళ్ళ ఎవిక్షన్ నోటీస్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఏం లేకుండా డైరెక్ట్ ఎంక్రోచర్స్ అనడం తప్పని కూడా ఈరోజు హైకోర్టు భావించింది. అదే విషయాన్ని కూడా ఏజీ కూడా చెప్పింది, మీరు వితౌట్ కండక్టింగ్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీరు ఎట్లా ఎంక్రోచర్స్ అనే పదం వాడతారనేది కూడా అడగడం జరిగింది. గతంలో మనం చూసాము అటు జమునా హ్యాచరీస్లో కూడా వాళ్ళు విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంబంధిత పార్టీస్కి ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు, ఈ దేవరాంజల్ భూములకు సంబంధించి కూడా ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదు. సో దీన్ని కంపేర్ చేసి ఏమైనా గవర్నమెంట్ పైన సీరియస్ అయిందా సార్ హైకోర్టు? ఈరోజు తప్పనిసరి ఎవరైనా కూడా ఇది కామన్, ఇది ఒక చిన్న మామూలు జనాలు కూడా తెలిసేది ఏంటంటే ఇప్పుడు నాకు 100 గజాల జాగా ఒకటి ఉన్నది, దాన్ని ఎవరో వచ్చి దాంట్లో ఉన్నట్టయితే బాబు ఇది నా జాగ అంటాం, పోతాం, ఇది నా టైటిల్ చూపిస్తాము, దెన్ ఇట్ ఈస్ సపోజ్ అప్పుడు వాళ్ళని ఎంక్రోచర్ కింద మన వాళ్ళని మేము నోటీసులు ఇస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇది ఎందుకంటే ఎండోమెంట్ కింద ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఇప్పుడు నిజాం కాలం 1925లో 1400-1500 ఎకరాలు ఈ నిజాం గారు ఆయనకి ఎండో ఏది మన ఈ దేవాలయానికి దేవరయంజాలకి ఏదైతే ఉన్నదో సుమారుగా అన్ని సీతారామచంద్ర స్వామి దేవాలయానికి 200 ఎకరాలు ఇచ్చినప్పుడు అసలు దాని పరిమాణం ఉంటుంది, దాన్ని చూపించాలి ఎన్ని అసలు వాళ్ళ పేరు మీద ఉందా, దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయా,
ఇవన్నీ చూడాలి. ఒకవేళ రికార్డ్స్ ఉన్న తర్వాత దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్ పోవాలి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ పోయేసి ల్యాండ్ మాదనేటువంటి మాట కూడా చెప్పాలి. ఆ ల్యాండ్ ఎస్ వీళ్ళదే, ఇది ఎండోమెంట్ వాళ్ళు కూడా, ఎండోమెంట్ ట్రిబ్యునల్ కూడా ఈ దేవాలయానికి సంబంధిత అని చెప్పాలి. అప్పుడు మాత్రమే మా దేవాలయం ఉన్నటువంటి జాగలో మీరు వచ్చారని చెప్పేసి అప్పుడు వాళ్ళకు నోటీస్ ఇచ్చి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్ అకార్డెన్స్ విత్ లా వాళ్ళకి ఎవిక్షన్ నోటీస్ ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఎంట్రీ అవ్వడం అనే దాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది హైకోర్టు. అంటే వీళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చింది సార్ ప్రభుత్వానికి, కానీ ఏమన్నా తదుపరి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవద్దని ఏమైనా చెప్పిందా? వీళ్ళు చెప్పింది ఎందుకంటే నాట్ టు ఇంటర్ఫీర్ ఇన్ ది పీస్ఫుల్ పొజిషన్ నెంబర్ వన్, నెంబర్ టూ ఏదైతే జియో ఏదైతే ఉందో ఎంక్రోచర్స్ అనే పదం వాడుతూ ఏదైతే ఇచ్చినారో, జియో ఇష్యూ చేసినారో దాన్ని హైకోర్టు మన ఏది హైకోర్టు చెప్పింది ఏంటంటే మీరు దాన్ని ఛాలెంజ్ చేయలేదు, వాళ్ళు ఏమో కౌంటర్ వేస్తామన్నారు, కౌంటర్కి టైం తీసుకున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఉన్నదో ఎవరైనా ఎంక్వైరీ చేయాలంటే నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రయర్ నోటీస్ ఇచ్చి వాళ్ళ ప్రెమిసెస్ మీరు ఎంట్రీ కావాలి, కానీ వితౌట్ గివింగ్ ది నోటీస్ ఏదో హై పవర్ కమిటీ అనేది ఒక పేరు పెట్టుకొని ఎంక్వైరీ పేరుతో వాళ్ళకు వితౌట్ పర్మిషన్ మీరు అందులో ఎంట్రీ అవ్వడానికి వీలేదు ఖచ్చితంగా కూడా హైకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. మరొక ఒకే కూడా చేసింది, వాళ్ళ ఇంటి పక్కనే ఒక వ్యక్తి చనిపోతే బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది, కానీ ఇంత తొందరగా మీరు కమిటీలు ఎలా వేసి డెసిషన్ తీసుకునేటువంటి స్టేట్మెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక ఇది పాసింగ్ స్టేట్మెంట్ ఏంటంటే కరోనా ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఉదాహరణకి మా ఇంటి పక్కన ఉన్న ఒక నైబరు చనిపోతే, కోవిడ్తో చనిపోతే ఆ బాడీని క్రిమేట్ చేయాలంటే ఒక రెస్పెక్ట్గా దాన్ని క్రిమేట్ చేయాలంటే కూడా ఉదయం నుంచి చనిపోతే రాత్రి 9 గంటల వరకు కూడా ఆ బాడీని మనం క్రిమేట్ చేయలేకపోయినాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇట్లాంటి వాటిలో స్విఫ్ట్ యాక్షన్ తీసుకో అంటే వెంటనే త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా దాన్ని కాలయాపన చేస్తున్నారు. కానీ ఇది 1996 నుంచి ఇది పెండింగ్ ఉంది కేసు, ఇప్పుడు సుమారుగా 23 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు దీని మీద ఎటువంటి ఫాస్టెస్ లేకుండా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుండా సడన్గా రాత్రికి 2వ తారీఖు నాడు పేపర్లు రావడం, ప్రకటన రావడం, దాన్ని చూసేసి 3వ తారీఖు జియో ఆర్టీ ఇవ్వడము ఇది కరెక్ట్ కాదని కూడా ఈరోజు సంభాషించడం జరిగింది. ప్రస్తుతం అది దేవరాంజల్ భూములకు సంబంధించి మరొకసారి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక చట్ట ప్రకారం ఏదైతే ప్రొసీజర్ ఫాలో కావాలో ఆ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో కాలేదు. గతంలో మనం చూసాము ఈటల రాజేందర్ తరఫున జమున హ్యాచరీస్ కేసులో ఏ విధంగానైతే అక్కడ సంబంధిత పార్టీస్కి నోటీస్ ఇవ్వకుండానే అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. ప్రస్తుతం అట్లాంటి ఇష్యూనే ఇప్పుడు దేవరాంజల్ భూమిలో కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ ఎలాంటి వివరణ కోరకుండానే అక్కడికి వెళ్ళి విచారణ పేరుతో అక్కడ అధికారులు ప్రవేశించారు. ప్రస్తుతం ఈ ప్రవేశించినటువంటి అధికారులు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే 54 ఎకరాలకు సంబంధించినటువంటి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారో, ప్రస్తుతం ఆ పిటిషన్ను విచారించేటువంటి హైకోర్టు తదుపరి తమ ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఆ భూముల్లపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. దీంతోపాటు మరొక కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రస్తుతం దేశం మొత్తం కూడా ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కరోనాతో చనిపోతుంటే ఇంత హుటాహుటిన ఒక కమిటీని వేసి కొన్ని సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి భూముల అంశాన్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి పేపర్లో వచ్చిందని చెప్పేసి తెల్లారే దీనికి సంబంధించినటువంటి ఒక 4 IAS లో ఉన్నటువంటి కమిటీ వేయడం అవసరమా అంటూ కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మొత్తం ఈ భూముల వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.